హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తిజ్జ కిచెన్ వ్లాగ్స్. ముందుగా ఈరోజు మన గార్డెన్లో ఎలాంటి మందార పూలు పూసాయో చూద్దాం పదండి. ఈ పింక్ కలర్ మందార పూలు ప్రతిరోజు ఎక్కువగానే పూస్తాయండి, ఎందుకంటే ఇది భూమిలో ఉందన్నమాట మొక్క. అందుకని ఇవి చెట్టు నిండా కూడా పూసేస్తాయి, అలానే కనకాంబరాలు కూడా. నిన్న కొయ్యగానే మళ్ళీ ఇవాళన్నీ వచ్చాయండి. ఇక ఈ పింక్ కలర్లో ఉండే పెద్ద మందార పూలు అయితే 3 పూలు పూసాయి. ఇవైతే భలే అందంగా ఉంటాయండి. ఇక గార్డెన్ లోపలికి వెళ్దాం పదండి. ఇక ఎర్ర మందార పువ్వు పెద్దది ఒకటి పూసిందండి. ఇదిగో ఇదేనండి, భలే అందంగా ఉంది కదండి. చాలా పెద్ద సైజులో పూస్తాయి అన్నమాట ఈ చెట్టు పూలు. ఈ మొక్క కూడా నేను నేలలోనే వేయడం జరిగింది. ఇక అలానే ఈ మందార చెట్టుకి అటు సైడు ఫ్లవర్ పూసిందండి. అలా గోడ పక్కకు పూసిన ఫ్లవర్స్ అయితే బయట నుంచి వచ్చేవాళ్ళు కోసుకొని వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళు ఫ్లవర్ కోసుకుంటే పర్వాలేదు కానండి, కొన్ని కొమ్మలను కూడా ఇరిపేస్తున్నారనమాట. ఇక యెల్లో కలర్ ఫ్లవర్స్ అయితే 2 పూసాయి. ఇదేమో ముద్ద మందారం అండి. ఇక ఈ మందార పూలు అయితే రోజు 1-2 పూస్తూనే ఉంటాయి. మరి ఈ పూలన్నింటినీ కూడా నేను కోసేసి ఇప్పుడు దేవునికి పెట్టేస్తాను. మరి ఈ పూలన్నింటినీ నేను దేవునికి పెడితే ఎంత అందంగా ఉన్నాయో మీరు చూసేయండి. చాలా బాగున్నాయి కదండి. మరి ఈ పూలే కాదండి, ఇంకా చాలా మందార పూలు పూసాయి. మేడపైన పూసాయి అన్నమాట ఆ పువ్వులు. వాటిని మా వారు గుడికి తీసుకువెళ్ళారు. ఉదయాన్నే ఆయన అలా పువ్వులు కోసి గుడికి తీసుకువెళ్తారండి, అందుకని నేను వాటిని వీడియో షూట్ చేయలేకపోతున్నాను. మరి ఇలా మనం పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన పూలను మనం దేవుడికి సమర్పిస్తే చాలా బాగుంటుంది కదండి. ఇక మా వీధిలో చాలామంది కూడా మా ఇంటి బయట ఉండే గన్నేరు పూలను కోసి దేవునికి సమర్పిస్తూ ఉంటారు. ఇక దోశలు రుచిగా రావాలి అంటే మనం దోశలకి నానబెట్టుకునే బియ్యంలో కొంచెం మెంతులు, అలానే 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పును వేసి మనం నానబెట్టుకున్నట్లయితే దోశలు చాలా బాగుంటాయండి. మరి ఇక్కడ నేను ఇలా తీసుకొని ఈ బియ్యాన్ని, మెంతుల్ని, శనగపప్పుని కూడా నానబెట్టేస్తున్నాను. ఇక అలానే నేను మినపప్పును కూడా నానబెట్టేస్తానండి. ఇక నేను 1/2 కప్ మినపప్పును తీసుకున్నాను. మరి దీనిలో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని దీన్ని నేను ఇలానే 1-3 గంటల సేపు నానబెట్టేస్తాను. ఇక నేను కొలతలు చెప్పలేదు కదండి, ఇది మెజర్మెంట్ కప్ అనమాట. 250 గ్రామ్స్ ఉంటుంది కదండి ఆ కప్పు. ఈ కప్పుతో నేను 1/2 కప్ వరకు మినపప్పు, 2 కప్పుల వరకు బియ్యం తీసుకున్నాను. అలానే 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పుని బియ్యంలో నానబెట్టాను. ఇలా వీటిని 3 గంటలు నానబెట్టిన తర్వాత నేను నీట్గా వాష్ చేసేసుకుంటాను. 3 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయి ఉందండి, అలానే నేను నీట్గా వాష్ చేసాను కాబట్టి ఇప్పుడు గ్రైండర్ వేసేస్తున్నాను. మరి చాలామంది కూడా మిక్సీలో గ్రైండ్ చేసేస్తారండి, కానీ దోశలకి ఇలా మనం గ్రైండర్లో గ్రైండ్ చేసుకుంటే దోశలు చాలా బాగుంటాయి. అంటే కొంచెం శ్రమ అయినా కానీ టేస్ట్ బాగుంటాయి కదండి, అందుకని నేను గ్రైండర్లోనే వేస్తాను. అదే మీకు కుదరనట్లయితే మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోండి, అలా అయితే పప్పు బియ్యం కూడా గ్రైండ్ చేసేసుకోవచ్చు. ఇక బియ్యాన్ని నేను మిక్సీలోనే గ్రైండ్ చేస్తానండి, గ్రైండర్లో వేయను. పప్పును మాత్రమే గ్రైండ్ చేసుకుంటాను, బియ్యాన్ని మాత్రం మిక్సీలో గ్రైండ్ చేసేసుకుంటాను. అలా కాకుండా మీరు పప్పు బియ్యం కూడా 2 గ్రైండర్లో వేసి గ్రైండ్ చేస్తారనుకోండి, దోశలు గట్టిగా వచ్చేస్తాయి. అందువల్ల కొంచెం టైం పట్టినా కానీ నేను బియ్యాన్ని మిక్సీలో, పప్పుని గ్రైండర్లోనే గ్రైండ్ చేసుకుంటాను. ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా బియ్యాన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసుకుంటే మనకి బియ్యం మెత్తగా పేస్ట్ అయిపోతాయి. ఇక ఈ మిగిలిన బియ్యాన్ని కూడా నేను గ్రైండ్ చేసుకుంటానండి, గ్రైండ్ చేసుకుని 1 బౌల్లో వేసేసుకుంటాను. ఇక మినపప్పులో కూడా కొంచెం వాటర్ని యాడ్ చేసి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని 1 బౌల్లో తీసుకుంటాను. ఇలా పప్పు మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం గ్రైండ్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా మనకి పప్పు చక్కగా నలుగుతుందండి. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా నేను ఇలా 1 బౌల్లో తీసేసుకున్నాను కదండి, ఇప్పుడు ఈ రెండింటినీ కలుపుకోవడానికి 1 పెద్ద బౌల్ తీసుకొని ఈ రెండింటినీ వేసేసి కలిపేసుకుంటాను. దీంట్లో ఇప్పుడు నేను సాల్ట్ యాడ్ చేయట్లేదండి. మీకు కావాల్సితే ఇప్పుడైనా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చండి, లేకపోతే దోశలు వేసే ముందైనా కూడా అప్పటికప్పుడు పిండిలో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దోశలు వేసుకోవచ్చు.
ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిపైన మనం మూత పెట్టేసుకొని 3 గంటల తర్వాత మనం దోసలు వేసి చూద్దాం। ఒకవేళ మీకు అప్పటికప్పుడు కావాలనుకున్నా కూడా ఈ దోసలు వేసేసుకోవచ్చుండి। ఎందుకంటే దీంట్లో మనం కొంచెం సెనగపప్పు యాడ్ చేసాం కాబట్టి దోసలు వెంటనే కలర్ వచ్చేస్తాయి। అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి। ఇక కొంచెం పిండిని నేను ఒక బౌల్ లో తీసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ ని యాడ్ చేసి కలుపుకుంటున్నాను। ఇక్కడ మనం కన్సిస్టెన్సీ చూసుకుంటూ వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇక్కడ వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా మనకి పిండిని కలుపుకోవాలండి। అలానే నేను దీనిలో salt కూడా యాడ్ చేశాను। ఇక స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై pan పెట్టుకొని pan ని కొంచెం వేడెక్కనివ్వాలి। ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయ ముక్కతో ఇలా pan అంతటి మనం తుడుచుకుంటే దోసలు చాలా బాగా వస్తాయండి, pan కత్తుకోవు। ఇక దోసలు వేసుకుందాం। ఇలా కరటి పిండిని తీసుకొని దోసను వేసుకోవాలి। దోసని మనం పల్చగా ఒత్తుకున్నట్లయితే దోసలు చాలా పల్చగా వస్తాయి। స్టవ్ ని హై ఫ్లేమ్ పైన ఉంచి దోసను బాగా వేగనివ్వాలి। అలానే కొంచెం ఆయిల్ కూడా వేసుకుందాం। దోస ఈ విధంగా వేగిన తర్వాత రెండో వైపు టర్న్ చేసుకుందాం। మరి ఇలా మనం దోసల పిండిని నానబెట్టి గ్రైండ్ చేసుకొని దోసలు వేసుకుంటే దోసలు చాలా బాగుంటాయండి, పిల్లలకైతే తెగ నచ్చేస్తాయి। ఇలా వేయించుకుని దోసను నేను ప్లేట్ లో తీసుకుంటాను। ఇప్పుడు మరో దోసను వేసుకుందాం। ఒకసారి ఉల్లిపాయతో ఇలా pan అంతా తుడుచుకున్నాక ఇప్పుడు మళ్ళీ దోసను వేసుకుందాం। ఇలా దోసను వేసాక ఇప్పుడు దీనిపైన ఆయిల్ ని వేసుకుందాం। అలానే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇక కొంచెం క్యారెట్ ని కూడా తురిమి వేసుకుందాం। ఇక దోస ఈ విధంగా వేగిన తర్వాత ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్ లో తీసుకుందాం। అంతే, ఎంత టేస్టీగా ఉండే దోసలు రెడీ। మరి ఒకసారి దోసల పిండి రుబ్బేటప్పుడు ఈ విధంగా రుబ్బి దోసల్ని వేసి టేస్ట్ చూడండి, చాలా బాగుంటాయి। మరి వీడియో నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। అలానే ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని ప్రెస్ చేయండి। మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।